ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు వర్గాలుగా బీజేపీ నేతలు చీలిపోయారు. ఒక వర్గమేమో చంద్రబాబు గారికి విధేయతగా ఉంది, రెండో వర్గమేమో మోడీ గారికి విధేయతగా ఉన్నది. పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమని మనం టీడీపీతో కలిసి ఉన్నాం, బియాండ్ ద లిమిట్ మనం విమర్శించకూడదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రజల దృష్టిలో, ఏపీ ప్రజల దృష్టిలో బీజేపీ ఒక విలన్గా, మోడీ గారు ఒక విలన్గా చిత్రీకరించబడ్డారు అనేటువంటిది ఒక ప్రబలంగా ఉన్నదండి. ఎస్, సక్సెస్ఫుల్గా ఎవరైనా కానీ, అది ప్రతిపక్ష పార్టీలా లేకపోతే అధికార పార్టీయా లేకపోతే మీడియానా లేకపోతే ఎక్స్వైజెడ్డా, ఇది నాకు అనవసరం. సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తిని లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనల తర్వాత బీజేపీ ఇటువంటి వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని కొంచెం అంటే సంతృప్తిపరచడానికో లేకపోతే ఫేస్ సేవింగ్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ వాస్తవంగా మాట్లాడుతుంటే అబద్ధం అందంగా ఉంటుంది, వేగంగా ప్రయాణిస్తుంది. మరి వెనుకబడిన జిల్లాలకు, అంటే వెనుకబడిన ప్రాంతాలకు, ఏదైతే 7 జిల్లాలు ఉన్నాయో దానికి కేవలం మీరు 1,050 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. అంటే ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు మాత్రమే సరిపోతుంది. కల్ప్రిట్ నెంబర్ 1 కాంగ్రెస్, ఎంతో కొంత తెలుగుదేశం కూడా. ఎందుకు, వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు, అందరూ తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేశారు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ అని ఒక మేధావుల్ని పెట్టాడు. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఆంధ్ర ప్రాంతం ఒకప్పుడు బాగా డెవలప్ అయింది, తెలంగాణతో కలిసిన తర్వాత అది వెనకబడింది, తెలంగాణ వృద్ధి చెందింది అన్నారు. అంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి 96లోనే మీకు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటిది మీరు ఒక నినాదం తీసుకున్నారు. అప్పుడే రాష్ట్రాన్ని విభజించాలని చూశారు. మరి అప్పుడు మీకు తెలీదా ఆంధ్ర ప్రాంతం వెనకబడింది అన్న విషయం? సరే, నేను చెప్తాను. మీరు ఆలోచనలు చేశారు? ఆలోచనలు చేశాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో ఇప్పుడు శిశుపాలుడు అన్నాడని మొదటి రోజు శ్రీకృష్ణుడు గుద్దుకుతేనే గుద్దలేదు కదా. శిశుపాలుడు ఎవరంటారు ఇప్పుడు? నేను ఎవరంటలా, మమ్మల్ని అనేవాళ్ళు అందరూ శిశుపాలుళ్ళే. మమ్మల్ని ఎవరైతే మేము అన్యాయం చేస్తున్నామని అంటున్నారో, ఇంక్లూడింగ్ టీడీపీ, ఎవరైనా అంటున్నా నేను, వ్యక్తులు ఎవరైనా. సో తెలుగుదేశం బీజేపీ పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ప్రత్యేక హోదా అనేదే ఇంపార్టెంట్, అది వచ్చేంత వరకు కేంద్రంతో పోరాడతాం, అంటే ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తామని ఒక డెడ్ లైన్ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఏ రకమైన నైతిక ఇది లేదు, ఒకటి. రెండోది, ఆయన వాళ్ళకేటు ఇక్కడ ఎంపీలు లేరు. వాళ్ళకుంది ఒకళ్ళు ఇద్దరు రాజ్యసభ మెంబర్లు. వాళ్ళల్లో ఆ చిరంజీవి నాకు తెలిసి ఎప్పుడు రాజ్యసభకే రాడు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఎంపీలు రాజీనామాలు చేస్తారనేది ఏప్రిల్ 6 డెడ్ లైన్ పెట్టారు. ఆయన నా ఉద్దేశంలో ఇది ఒక ట్యాక్ట్ఫుల్ మూవ్. ఎందుకంటే తెలుగుదేశాన్ని వదిలేసి వైసీపీనితో వెళ్ళాలి అనేటువంటి ఒక వాదన ఎక్కువ మీ పార్టీలో జరుగుతున్నది, దానివల్లనే నెగ్లెక్ట్ చేస్తుంది టీడీపీని అనేటువంటిది కూడా ఉన్నదండి. బహుశా ఈ ప్రచారం కొంతమంది తెలుగుదేశం అభిమానులు టీడీపీతో ఉండే అవకాశం ఉందంటారా? మా నుంచి 100% ఉంది. ఎందుకు రాజీనామాలు చేయాలనేటువంటి ఆలోచన చేసినట్టున్నారు? మేమేం చేయలేదు, బయటకి మీడియాలో వచ్చింది కదా. తప్పు, 100% తప్పు. నేను లోపల ఉన్నాను. అంటే ఎవరు కోరలేదా రాజీనామాలు చేసే ప్రభుత్వం నుంచి బయటకు రావాలని? రాజీనామా చేయాలని ఎవరు కోరలేదు. ముందు వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, కానీ మేము కానీ ఎవరు ఖండించలేదే మీడియా వార్తలు కరెక్ట్ కాదని. అంటే సారీ టు ఇంటరప్ట్ యు, మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, మీరు కూడా ఏదైతే కేంద్ర బడ్జెట్లో పెట్టి ఎంఎస్పీ మేము 50% పెంచుతున్నామని ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేసిన దాన్ని మీరు ఇంకా డిఫెండ్ చేసుకోవటం ఎట్లా అండి? కానీ ఇప్పుడు బీజేపీ నేతలు అండి, మీ సహచర నేతలు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వ అవినీతిని బయటికి తీసుకొస్తాం,
ఫలానా వాళ్ళు అవినీతిని బయటికి తీసుకొస్తాం, ఇప్పుడు కేవలం మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అనే దాంట్లోనే ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు తప్ప, అవినీతి అనేది ఉన్నప్పుడు అవినీతిని బయట పెట్టాల్సిన అవసరం మీ మీద ఉన్నది కదా. వాస్తవంగా నేను చెప్పచ్చు, ఎందుకంటే ఎన్ని పబ్లిక్ అయిపోతాయి అవనండి. విష్ణు కుమార్ రాజు గారు మాట, రాజు గారిని స్నప్ చేశారు మీ అమిత్ షా గారు అని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు లేదా, నేను సాక్షిని కాదు కాబట్టి నాకు తెలియదు, కానీ నేను నమ్మను. అంతవరకు ఖచ్చితంగా సోమవీరరాజు గారు చెప్పిందే నేను కరెక్ట్గా నమ్ముతాను, దీనిలో నాకు అనుమానం లేదు. ఒక జనరల్ ఫీలింగ్ ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మీరు హామీలు, ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన బిల్లులోని అంశాలు కానివ్వండి, వీటన్నింటిని నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన జాతీయ స్థాయిలో మోడీ గారికి ఒక పోటీ అవుతారు. అందువల్లనే ఇవన్నీ చేయకుండా బీజేపీ వాళ్ళు అక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు అనేటువంటిది ఒక ఫీలింగ్. అది తెలుగుదేశం వాళ్ళు చేశారా, వేరే వాళ్ళు చేశారా, అది మీ దృష్టికి వచ్చిందా, మీ పార్టీ దృష్టికి వచ్చిందా, ఇది ఎందులో ఎంత వాస్తవం? ఇది టోటల్గా హాస్యాస్పదం. ఇప్పుడు హాస్యాస్పదంలో కూడా ఇది పీక్ ఎందుకు అనేది నేను చెప్తాను. నా పేరు యడ్లపాటి రఘునాథ్ బాబు. నేను 94 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా, 1 సారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, 1 సారి రాష్ట్ర కోశాధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రత్యేక ఆంధ్ర కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నాను.